నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామాల అభివృద్ధికి కాది విలేజ్ ఇండస్ట్రీస్ పథకాలు దోహదం విజయవాడ సభలో స్పష్టం చేసిన ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్ యువత ముందుకొస్తే ప్రభుత్వం సహకారానికి సిద్ధం పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు స్థాపించే వారికి పూర్తిగా ప్రభుత్వం చేయుత ఏలూరులో హామీ ఇచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మావతి ఏలూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులు వెల్లడించిన ఏఎస్పీ దిలీప్ కిరణ్ 6 లక్షల రూపాయల నగదు స్వాధీనం జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే రాష్ట్ర వికేంద్రీకరణ విధానం తణుకులో వెల్లడించిన సిటీ బిల్జ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తమ్మయ్య బహుజనులకు మేలు జరగాలి అంటే బీఎస్పీ అధికారంలోకి రావాలి తణుకు సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేసిన పార్టీ జిల్లా నేతలు మాయావతికి మద్దతు పలికిన నాయకులు ఆంధ్రప్రదేశ్ను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దడమే వెంకటరామన గూడెం ఉద్యాన యూనివర్సిటీ లక్ష్యం అంతర్జాతీయ సదస్సులో ప్రకటించిన వైస్ ఛాన్సలర్ జానకీరామ్ హాజరైన ఇతర దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనా విభాగం విద్యార్థులు కొబ్బరిలో వినూత్న ప్రయోగంతో లాభాలు ఆర్జిస్తున్న కోనసీమ యువరైతు అభినందించిన రైతు సోదరులు అధికారులు ప్రభుత్వం రూపొందించిన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ పథకాలు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మాధ్యమిక పరిశ్రమల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ చెప్పారు విజయవాడలో ఈ పథకాలపై శుక్రవారం జరిగిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఈ పథకాలను ఉపయోగించుకుంటే అనేక వేల కుటుంబాలు స్వయం సమృద్ధిలోకి వస్తాయని ఆయన తెలిపారు తేనెటీగల పెంపకంలో 18వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ రంగంలో కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఉన్నట్లు వివరించారు ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని గ్రామీణ మహిళలు యువకులు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని వంకా రవీంద్రనాథ్ ఉద్బోధించారు అందరూ కూడా దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యి ఆ వృత్తిలో చక్కటి రిజల్ట్ సంపాదిస్తూ ప్రాఫిటబిలిటీ తోట యూనిట్ రన్ చేస్తున్నట్టు నాకు అర్థమైంది మరి ప్రభుత్వం వృత్తిపరమైనటువంటి వాణిజ్యం వృత్తిపరమైన కళలు ఇవి అంతరించిపోకూడదు అంతరించకుండా ఇవి బాగా అభివృద్ధిలో తీసుకురావాలి ఈ హెరిటేజ్ ఇండియన్ హెరిటేజ్ అనేది మనం 10 కాలాల పాటు కాపాడాలి అనే భావంతో ఈ ప్రభుత్వాలు అనేక లక్షల కోట్లు వెచ్చించి ఈ యొక్క కళాకారులకి ఈ యొక్క ఆర్టిజన్స్ కి చాలా సహాయం చేస్తుంది మరి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి దీన్ని ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి మనం మన ఒకసారి స్టాటిస్టిక్స్ లో పెడితే ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్ కానీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కానీ మన క్వైర్ బోర్డ్ కానీ ఈ సమావేశంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సౌత్ జోన్ మెంబర్ పేరాల శంకర్రావు డిప్యూటీ సీఈఓ పామ్డే తదితరులు పాల్గొన్నారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని జాయింట్ కలెక్టర్ పి పద్మావతి స్పష్టం చేశారు ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జిల్లా పరిశ్రమలు ప్రోత్సాహక కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు పరిశ్రమల స్థాపన కోసం ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అన్నారు సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించే వారికి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని పేర్కొన్నారు జిల్లాలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం ద్వారా 8.39 కోట్ల రూపాయలతో 210 యూనిట్లు స్థాపించడం జరిగింది అని తెలిపారు ఇటుకల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పద్మావతి వివరించారు ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె వెంకట్రావు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ ఆర్ శ్రీరామకృష్ణ జిల్లా పంచాయతీ అధికారి ఎన్ బాలాజీ జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఏఎస్పీ ఓ దిలీప్ కిరణ్ శుక్రవారం ఏలూరులో విలేకరులకు వివరించారు ఇటీవల నగరంలోని వివిధ బ్యాంకులో నగదు డ్రా చేసుకునే వారిని గమనించి వారి వద్ద నుండి చాకచక్యంగా నగదు దోపిడీ చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు వీరిని విచారించగా తమిళనాడుకు చెందిన వీరు
నెల్లూరులో స్థావరం ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఈ రకమైన దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరి వద్ద నుండి 6 లక్షల రూపాయల నగదు, ఒక మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బాబు అలియాస్ బెంజమిన్, సన్ ఆఫ్ చంద్రన్, 37 సంవత్సరాలు, క్రిస్టియన్, రాజమంగళం గ్రామం, వెల్లివాకం, చెన్నై, తమిళనాడు. ఏటు ముద్దయి జీవరత్నం అలియాస్ జీవా, సన్ ఆఫ్ డేవిడ్ బాబు, 30 సంవత్సరాలు, క్రిస్టియన్, రాజమంగళం గ్రామం, వెల్లివాకం, చెన్నై. వీరు డిక్కీ అఫెన్స్లు పాల్పడుతుంటారు. మన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకుల్లో విత్డ్రా చేసుకొని డబ్బులు విత్డ్రా చేసుకున్న తర్వాత ఎవరైతే బయటికి వస్తూ ఉంటారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఫాలో చేసి ఎక్కడైతే ఆగుతారో వాళ్ళందరినీ రెక్కీ చేసుకుంటూ అదును చూసుకొని కీస్తో స్పేర్ కీస్ పెట్టుకుంటారు. ఆ కీస్ ఉపయోగించి ఆ డిక్కీలు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి సొత్తును చోరీ చేస్తూ ఉంటారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలి అంటే వికేంద్రీకరణ అత్యవసరమని ఆంధ్రప్రదేశ్ శెట్టి బలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య పేర్కొన్నారు. తణుకులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీని సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వశక్తుల కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగంలో 4వ షెడ్యూల్లో ఆదేశ సూత్రాల్లో మన దేశ అభివృద్ధి జరగాలంటే అలాగే జాతిపిత మహాత్మా గాంధీ కళ్ళ కన్నా గ్రామీణ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందిద్ది. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే అధికారం అన్నది పంపిణీ జరిగిందో, ఎక్కడైతే ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వర్తింపజేశారో ఆ ప్రాంతాలే అభివృద్ధి చెందినవి. అందువల్లనే 1956లో ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకృతం అయింది అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లోనే. కానీ మరలా ఈ రాష్ట్రం ఇడిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా మనందరికి కూడా వచ్చింది. మనం కూడా అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా ఈ రోజున మనం అందరం కూడా వికేంద్రీకరణ వ్యవస్థ ద్వారానే ఈ గ్రామీణ స్వరాజ్యాన్ని సాధించగలుగుతాం. బహుజనులు అభివృద్ధి చెందాలి అంటే కాన్షీరాం కోరుకున్న విధంగా బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారం చేపట్టాలని ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్ అన్నారు. తణుకులో శుక్రవారం నిర్వహించిన ఈ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ లక్ష్య సాధన కోసం కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అధికారం కోసం ఓటర్లకు డబ్బులిచ్చి కొనుగోలు చేసే పార్టీల ఎరకు దూరంగా ఉండాలని బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆయన కోరారు. ఇందులో భాగంగా పార్టీ జాతీయ నేత్రి మాయావతి నాయకత్వాన్ని బలపరుస్తూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మాపు చిత్రసేన్, జిల్లా ఇన్ఛార్జి ఏలూరు అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లి నరేష్, తణుకు నిడదవోలు నియోజకవర్గాల అధ్యక్షులు యలమంచిలి బాబు, బయ్యే మునేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రకటనలు